నాకు ఒక చిన్న అనుమానము చెప్పండి. మీరు కావచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, పంచాయతీలలో కావచ్చు, మున్సిపాలిటీ పరిధిలో మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ముందు అక్కడ వాడికి ట్యాక్స్లు కట్టి, అంటే పన్నులు కట్టాలి దానికి, అంటే స్క్వేర్ ఫీట్ కింద ఇన్ని రోజుల కింద చలాన కట్టాలని ఉంటుందంట మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీ కట్టేస్తున్నారా, విధి విధానాలు దాన్ని కట్టే ఫ్లెక్సీలు మీరు ఏర్పాటు చేస్తున్నారా, లేదని మీ ఇష్టానుసారం ఏర్పాటు చేస్తున్నారా? 100% ఇష్టానుసారం ఏర్పాటు చేయటమే. ఓకే, విధి విధానాలు ఏమీ లేవు. మీరు మున్సిపాలిటీ ఏమి లేవు అండి, అన్నీ కూడా పంచాయతీ పరిధుల్లోనే ఉన్నాయి. అసలు ఆనవాయితీ లేదు, ఇది మీరు కట్టాలి అని అడిగిన వాళ్ళు లేరు, కట్టించుకున్న వాళ్ళు లేడు. అటు వాళ్ళని కావచ్చు, ఇటు మమ్మల్ని కావచ్చు. అలా అందుకే కాబట్టి మీ వన్ సైడ్గా పోతున్నారంటే మీరు తీసేసి అధికార పార్టీకి చెందిన మంత్రి మాత్రం పెడుతున్నారు. అంతేనండి. ఈ క్రమంలో ఆ గుంటుపల్లిలో మై అకారణంగా తీయటం, పక్కనే ఉన్న పక్క పక్కన అనమాట, ఉంటే వాళ్ళ ఇష్టం అవి తీయటం జరిగింది. నేను దాని మీద ఈవితో మాట్లాడితే అట్లా ఏం లేదండి, అందరూ తీసేస్తామని చెప్పాడు తప్పితే వాళ్ళకి కదిలించాలా. సరే, ఈ క్రమంలో అక్కడ మా కార్యకర్తలు కొంతమంది మా నాన్నగారికి ఫోన్ చేశారు. మా నాన్నగారు వాస్తవంగా ఇక్కడ ఉంటులా, గడిచిన ఒక సంవత్సరంన్నర నుంచి గుంటూరులో ఉంటా ఉన్నారనమాట. సరే, అక్కడికి ఆయనకి ఫోన్ చేస్తే ఆ ఈవో మా గ్రామంలో కూడా ఈవోగా పనిచేశాడు, మా పక్క గ్రామం మాత్రమే మాకు చాలా సన్నిహిత్యం ఉన్న వ్యక్తి అనమాట. నాన్నగారు ఫోన్ చేసి చొరవగా కొంచెం అవి మాట్లాడి ఈ మాట్లాడి ఇది చేస్తే ఆ ఆడియో టేపుల్ని రిలీజ్ చేయించి మా నాన్నగారి మీద కేసు పెట్టించి దాంట్లో మా నాన్నగారు ఏదో యథాలాపంగా మనం ఒక స్పెసిఫిక్గా రికార్డ్ అవుతుందంటే మాట్లాడే విధానం వేరు, కాకుండా లోప ఇష్ట గోష్ఠిగా మాట్లాడేటప్పుడు చాలా విషయాలు ఆ రకంగా మాట్లాడితే వాటన్నింటినీ చూపెట్టి ఏదో కడప నుంచి రౌడీలను తీసుకొస్తారు, ఇక్కడ ఏదో చేయబోతారు, అక్కడ ఏదో చేయబోతారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈయన మిస్లీడ్ చేశాడు. అక్కడ సాక్షాత్ మా ఉమామహేశ్వరం అనేది చేయడానికి వెళ్ళి ప్రయత్నిస్తున్నారనే అంతటి భాష సంబంధించడానికి స్కెచ్ గీశారు అనే ఒక వాతావరణం వచ్చే రీతిలో చంద్రబాబు గారు కూడా ఆ రోజు ఉదయం ప్రస్తావించడం జరిగింది. సరే, తర్వాత కూడా మళ్ళీ అగైన్ నాకు ఈ మీడియా అనే వచ్చి అసలు నా వివరణ అడగటం, నేను జరిగిన వాస్తవాలు చెప్పటం, ప్రజలు కూడా ఇదవటం. కానీ ఇదేంటంటే దేవినేని ఉమామహేశ్వరం మొదటి రోజు నుంచి లేని విషయాలన్నీ కలబొల్లి మాటలు అల్లి వాటిని నా మీద ఏదో ఆపాదించి ప్రశాంతంగా ఉండే మైలవరం నియోజకవర్గం అలజడికి గురవుతుందనే ఒక వాతావరణం పట్టుకొచ్చి మొన్న ఈ పోలీస్ స్టేషన్ల సంఘటనని కావాలని చెప్పి అతను అసలు దీంట్లో పోలీస్ అధికారుల పాత్ర వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో మేము చేయబోయామనో మేము చేస్తున్నామనో వాళ్ళు అనుకున్నది ఏమీ లేదండి. యాదృచ్ఛికంగా మాకు సంబంధించిన మనిషి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళటం అనే వీడియో రికార్డింగ్ క్యాప్చర్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా లాజిక్స్ మిస్ అయ్యారండి. పోలీస్ స్టేషన్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, మన ఒక భారత పౌరుడిగా మనకు ఆ హక్కు ఉంది. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళకూడదు, ప్రజల ఆస్తి, అందుట్లో మనందరం కాపాడాల్సిన వ్యవస్థ. రెండు, ఈ అందరు ఎస్ఐలకి సిఐ ఇంటికి ఇతను కనుక వెళ్ళి ఉంటే ఖచ్చితంగా తప్పు. ఇళ్ళకెళ్ళి ఇళ్ళ దగ్గర ఏదో బ్రైబ్ చేయడానికి ట్రై చేశాడని చెప్పి ఇంతమంది ఇళ్ళకి ఎందుకు వెళ్ళాలి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా, ఎవరైనా ప్రాథమిక ప్రశ్న వేస్తారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పులాగా దాన్ని చిత్రీకరించి దీనికి నేపథ్యం ఏంటంటే జనవరి నెలలో జన్మభూమి జరుగుతూ ఉంది. మంత్రి గారు 4.5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పూర్తిగా మర్చిపోయాడు. మర్చిపోయి నేను ఎప్పుడైతే నా రాక మొదలైందో ఇక మాటల యుద్ధం కానీ ప్రచార తీవ్రత కానీ అన్ని రకాలుగా కూడా రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమైన తర్వాత ఇతనికి ఓటం భయం పట్టుకుంది. కాబట్టి ఇప్పుడు హడావుడిగా ప్రజలను మచ్చిక చేసుకోవాలని చెప్పి ఈయన కొండపల్లిలో పట్టాలివ్వల, ఇబ్రహీంపట్నంలో పట్టాలివ్వలేదు, మైలవరంలో పట్టాలివ్వలేదు. మైలవరంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అక్కడ చాలా ఇళ్ల పట్టాల సమస్య ఉంది, పేదలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. 2005, 2006, 2007 ప్రాంతాల్లో 9.5 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఎందుకు? పేదలకు పట్టాలు ఇవ్వడానికి. సరే, ఇతను అప్పుడు శాసనసభ్యుడే, ఇప్పుడు శాసనసభ్యుడే. ఇతనేం చేశాడు, 2005-2006 కాదండి, 2009 తర్వాత 9 ప్రాంతాలు అంతే, సుమారుగా ఆ ప్రాంతాల్లో ఉన్నారు. పట్టాల పంపిణీ ఇతనికి చేయగలిగి ఉండి కూడా తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఆ భూమి అలాగే ఉండిపోయింది, పట్టాల పంచల. ఇతను పంపిణీ చేయకుండా ఆగాడు. కారణం ఏంటంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి అసలు వదిలేశాడు. దాని పక్కన ఇంకో 10 ఎకరాలు భూమి సేకరించి చేసేసింటే అయిపోయేది. నా ఒత్తిడి పెరిగిన తర్వాత అక్కడ ఒక ఇరిగేషన్ ల్యాండు ట్యాంకుకు సంబంధించిన భూమి ఉంటే 80 ఎకరాలు దాన్ని ఇచ్చేసి ప్లాట్లు ఏదో ఒకటి చేతులు దులుపుకుందాం అనుకున్నాడు. కానీ దానికి అనుమతులు రావు, ఆ విషయం అతనికి తెలుసు. కానీ ఒక మంత్రిగా ఉండి మామూలుగా ఏమవుతుంది, ప్రభుత్వ భూములు కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రతిపక్షాలు ఆక్రమించుకోమని ప్రోత్సహించి ప్రజల్ని ఉసిగొలిపి పంపుతారు, అది సహజం. అధికార పక్షంలో ఉన్నవాళ్ళు
విధి విధానాలకు అనుగుణంగా నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులతో ప్రజలకు పట్టాలు ఇవ్వాలి. ఇవ్వకుండా అక్కడ పట్ట అనే దానికి ఒక ప్రామాణికత ఉంది. గడిచిన ప్రభుత్వాలన్నీ కూడా దానికి ఒక పైన మన గవర్నమెంట్ లోగో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ ఇట్లా ఇదంతా ఉంటుంది. కింద కన్సర్న్డ్ ఆఫీసర్స్ సంతకాలు ఉంటాయి. అది ఒక ఫార్మేట్ ఉంటుంది, సీల్ వస్తుంది, సీల్ అది ఒక ఫార్మేట్ ఉందండి. సరే 11వ తారీఖు జన్మభూమి ఉంది, 10వ తారీఖు 9వ తారీఖు రాత్రి పట్టాలు ఇస్తున్నారని చెప్పి నాకు 12:30 ఫోన్ వచ్చిందండి మైలవరం నుంచి. ఏంటి ఏం పట్టాలు ఇస్తున్నారు ఏంటి అని చెప్పి అక్కడ మా రహీం అని చెప్పి మైలవరం లోకల్ ఎంపీటీసీ ఉన్నాడు, వెళ్ళి కనుక్కొని రా అని చెప్పాను. వెళ్తే ఈ టైంలో ఇవ్వటండి సార్ అన్నాడు. అసలు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో చూసిరా అని పంపిస్తే తలుపులన్నీ వేసేసుకొని బయట స్టాఫ్ని అడిగితే మాకేం తెలియదు మాకేం తెలియదు. సరే లోపలికి మావాడి అట్లా బలవంతంగా వెళ్తే తయారు చేసి కొంతమందిని పిలిచి ఇచ్చేస్తున్నారండి. అంటే కేవలం ఆధార్ నంబరు అది వేసి ఊరికే అసలు ఏమి లేదు. దానిపైన టైటిల్ ఏంటంటే జవాబు పత్రం, దాంట్లో దేవినేని ఉమామహేశ్వరరావు గారు సో అండ్ సో సో అండ్ సో వారి దీని మీద మేమేదో తయారు చేసి మీకు ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం. చెరువు పొరంబొక్ స్థలం అంటున్నారు. చెరువు పొరంబొక్ కాదు, ప్రభుత్వందే, రెవెన్యూ వాళ్ళదే. రెవెన్యూ కాదు, ఇరిగేషన్ది, ఇరిగేషన్ ట్యాంక్ కోసం తీసుకున్న భూమి. అది కన్వర్షన్ అవ్వదు, ఒకవేళ అవదలుచుకున్న ఇతరం వల్లే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఇతను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి రెవెన్యూకి ట్రాన్స్ఫర్ చేసి చేయొచ్చు. ఇదంతా చేయడానికి అతనికి ఓపిక లేదు. హడావుడిగా దాన్ని ఏ కన్వర్షన్స్ లేకుండా ఈ జవాబు పత్రాలని చెప్పి తయారు చేసి ఇస్తామంటే తెల్లారి నేను కలెక్టర్తో మాట్లాడి 10వ తారీఖు 11వ తారీఖే మాట్లాడి అదంతా ఎంఆర్ఓకి చెప్పాం. మీరు ప్రజలను మభ్యపెట్టి హడావుడి చేసి పట్టాలు ఇస్తామని జవాబు పత్రాలని దొంగ పత్రాలు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఫార్మేట్ అసలు లేదు రెవెన్యూలో పట్టాలు ఇవ్వటంలో, ఈ కాన్సెప్ట్ లేదు. అంటే ఎంఆర్ఓ కొంచెం భయపడిపోయాడు, ఏది ఏమో అనవసరంగా మనం ఈ హడావుడి అంతా చేసాం, దీంట్లో ఏది చికాకు అయ్యేటట్టుందని. 11 ఉదయం కలెక్టర్ గారు నాకు, నేనేంటంటే జన్మభూమికి మేము వస్తున్నాం, జన్మభూమి సభలో ఈ మోసాన్ని వివరిస్తాం, నువ్వు ఇప్పుడు దాకా 1000 కోట్ల విలువైన పట్టాలు ఇచ్చాను, ఏది ఈ భూమి చుట్టూ పూరగొట్ట అంటారులేండి ఆ ఏరియా, దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. హడావుడిగా మీరు నమ్మని నమ్మశక్యం కానీ విషయం ఏంటంటే 10 రోజుల్లో 15 రోజుల్లో పంచాయతీరాజ్ నుంచో రెవెన్యూ ఆర్ఎండ్బి నుంచో 2 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి టక 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 దానికి రోడ్డు పోసారండి. ఏ కన్వర్షన్ లేదు దానికి. అట్లాగే ఒక బ్రిడ్జ్ కట్టారు 90 లక్షలు ఎంత పెట్టి, ఇట్లా బోల్డ్ డబ్బులు తగలేసి ఈ దొంగ పత్రాలు ఇస్తున్నారు మీరు ప్రజల్ని. ఇప్పుడు దాకా ఓ తెగ ఉదర కొట్టేశాడండి మినిస్టరు అన్ని చోట్ల చెప్తా. కలెక్టర్ గారు 11వ తారీఖు ఉదయం నాతో మాట్లాడారు. మాట్లాడి నేను ఫోన్ చేస్తే వారు దొరకల, తర్వాత వారే కాల్ బ్యాక్ చేశారు, ఏదో కాల్ టెలికాన్ఫరెన్స్లో ఉన్నారన్నమాట. అవునండి మీరు చెప్పిన విషయం నేను ప్రెస్ మీట్ పెట్టి 10వ తారీఖు అందరికీ చెప్పా, ఇదిగో ఇట్లా మోసం చేస్తున్నారు ప్రజల్ని, రేపు జన్మభూమిని అడ్డుకోబోతా ఉన్నాను అది ఇది అని చెప్పి. మీరు చెప్పిన మాట నిజమే, మేము ఏదో కొన్ని విషయాలు చెప్తే మా ఎంఆర్ఓ కొంచెం ఓవర్, ఇదే పదం అండి, ఓవర్ యాక్షన్ చేసి అనవసరంగా ఈ విషయాన్ని చాలా దూరం తీసుకొచ్చాడు. రేపైతే మేము పట్టాలు ఇవ్వట్లేదు, మీరు దాని విషయంలో ఆందోళన వద్దు. అసలు అది ఇవ్వాలా లేదా అని కూడా మా దగ్గర ప్రాథమికంగా ఫైల్ కూడా రన్ అవ్వలేదు, మాకేమీ దాని గురించి సమాచారం లేదు. రేపైతే మటుకు ఇవ్వట్లేదు, తర్వాత విషయాలన్నీ ఆలోచించి తర్వాత చెప్తాము. మేము దీని మీద ఈ ఘర్షణ హడావుడి జరిగిన దాని మీద సబ్ కలెక్టరు జాయింట్ కలెక్టర్ వీళ్ళతో చిన్న కమిటీ వేస్తున్నాం, మీ దగ్గర ఇంకా అదనపు సమాచారం ఉంటే వాళ్ళకి చెప్పండి అని చెప్పి నా కలెక్టర్ గారు చెప్పారండి. అయినా మేము ఈ జరిగిన వాస్తవాలు చెప్పాలని చెప్పి 11వ తారీఖున జన్మభూమికి వెళ్తామంటే రసాబస అయిపోయింది, నన్ను అక్కడికి వెళ్ళనేవలేదు. నేనేం చెప్పాను సిఐకి ఎంఆర్ఓ గారికి, మినిస్టర్ గారు వచ్చినప్పుడు వచ్చి నేను అక్కడ అల్లరి చేయటమో గొడవ చేయాలనో ఇదేమి నేను ప్రయత్నించట్లేదు, ఆయన గారు రావడానికి టైం ఉందని మీరే చెప్తున్నారు 2-3 గంటలు. ఇప్పుడు జన్మభూమిలో ప్రజలు వచ్చారు కాబట్టి వచ్చి మాకు తెలిసిన విషయాలు వాస్తవాలు చెప్తారని చెప్పి నేను అడిగా, వాళ్ళు రమ్మన్నారు. కానీ పోలీస్ వాళ్ళు నన్ను అనుమతించాలా, సరే దాని మీద తోపులాటలు గొడవలు చివరికి ఏదో అన్నిట్లాగానే సో అది విషయం అయిపోయింది. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఈ భూమి ఏదైతే పేదలకు దొంగ పట్టాలి వాళ్ళని ప్రయత్నించారు భూమిలో, అది ఒక 40 సంవత్సరాల నుంచి మామిడి చెట్లు ఇత కలప చెట్లు ఎన్ని రకరకాలుగా ఉన్నాయి, వీటన్నిటినీ దేవినేని ఉమామహేశ్వరరావు సొంత అనుచరుడు ఉన్నాడు యలబంచిలి శ్రీనివాసరావు అని చెప్పి, అతనే అక్కడ ప్రధాన భూమిక ప్రధాన పాత్ర పోషించారు. అతను మాఫియా డాన్, అతని మీద చాలా కథనాలు వచ్చినాయి, ఏది మీడియాలో వచ్చినాయి మాఫియా డాన్ అనే వచ్చినాయి, లిక్కర్ డాన్ అని చెప్పి ఛోటా షకీల్ ఆ టైప్ నయీమ్ అని ఇట్లా రకరకాలుగా వచ్చినాయి అన్నమాట. అతను 1 కోటి రూపాయలు విలువైన కలప కొట్టేశాడండి, దీంట్లో నరికిచ్చేసి, ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ఫారెస్ట్ కానీ ఎవరి అనుమతి లేదు. అక్కడ ఆ భూమిలో ఆదాయం కూడా గడిచిన 25 సంవత్సరాల నుంచి వస్తుంది, ఇరిగేషన్ శాఖ గ్రామ పంచాయతీ ఏదో ఒక ప్రపోర్షన్ ఇట్లా పంచుకుంటున్నారు. ఈ విషయం కోర్టులో కూడా నమోదయ్యింది, 310 మామిడి చెట్లు ఉన్నాయి ఇతరత్ర కలప చెట్లు ఉన్నాయి అనే విషయం అందరికీ తెలుసు. ఈ చెట్లు కొట్టేసుకొని అమ్ముకున్న తర్వాత
నేను 11వ తారీఖు జన్మభూమి అయిపోయిన తర్వాత 12వ తారీఖు మైలవరం పోలీస్ స్టేషన్లో మంత్రి ఉమామహేశ్వరరావు అతని అనుచరుడు ఇతరు కలిపి ఏ శాఖల అనుమతి లేకుండా డబ్బులు తీసుకొచ్చి ఏ శాఖకి జమ చేయకుండా 100 రూపాయలు చేశారని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇప్పించానండి మా నాయకులందరితో కూడా. ఉమామహేశ్వరరావు గారికి లోపల గుండెల్లో గుచ్చినట్టయింది. ఎందుకు అసలు నా గురించి విమర్శలు చేసేవాళ్ళే ఇప్పటివరకు ఎవరు లేరు ఈ 10 సంవత్సరాలు ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంత గట్టిగా విమర్శలు చేయటమే కాకుండా నా మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టించాడు ఆఖరికని చెప్పి ఈ 11వ తారీఖు జన్మభూమికి మేము వెళ్ళడానికి ప్రయత్నించే క్రమంలో జరిగిన తోపులాట్లానండి లేకపోతే మేము వెళ్ళబోతే పోలీసులు ఆపటం అనండి ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద మా నాయకుల మీద నాతో ఫాలో అవుతూ వస్తున్న మా నందిగామ ప్రాంతం నుంచి మా కుటుంబాభిమానులు మా సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు బనాయించారండి. ఈ బనాయించే క్రమంలో ఉన్నారా లేరా అని చూడకుండా ఎవరైతే ఆ మైలవరం సీఐగా మొన్నటి వరకు పనిచేసిన సూరిబాబు గారు ఉన్నారో ఆయన ఉమామహేశ్వరరావు కావాలని ఏరుకోరి ఒక 4 మాసాల క్రితం తెచ్చుకున్నారు. అంతకుముందు ఉన్న సీఐ పదవీ కాలం పూర్తి కాకుండానే అతను అర్ధాంతరంగా పంపించి ఈయన తెచ్చుకున్నారు. ఎందుకంటే కేవలం మా మీద నిర్బంధాన్ని కోసమే తీసుకొచ్చారు. వచ్చిన మొదటి నిమిషం నుంచి మాకు ఆ విషయాలు అర్థమైపోయినాయి. సరే ఈ పెట్టేటప్పుడు వాళ్ళు అసలు ఒక ఆర్డరు ఒక క్రమబద్ధత అంతా మర్చిపోయి ఉన్నారా లేరా అని చూసుకోకుండా లిస్టులు తయారు చేసి లిస్టుల ప్రకారం కేసులు పెట్టడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఈ మాగంటి వెంకటరామారావు అనే ఇది పోలీస్ స్టేషన్కి బ్రైబ్ ఇవ్వడానికి వచ్చాడనే అతని మీద కూడా పెట్టేశారు. 2 భాగాలుగా విభజించారు ఈ కేసులు. మైలవరం స్థానికత కలిగిన స్థానిక నాయకులందరినేమో ధర్నా చేసినందుకు ఇట్లా నాకు సంబంధించి నా వెనక ఫాలో అవుతా నందిగా నుంచి రోజు నా కోసం వచ్చి అక్కడ నా కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ పోలీసుల్ని నెట్టారని లేకపోతే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని వాళ్ళ మీద చేయి చేసుకున్నారని ఈ రకమైన కేసులు ఇట్లా విభజనతో వాళ్ళ ఒక ప్లాన్డ్గా మంత్రి గారి డైరెక్షన్లో కేసులు పెట్టారండి. కానీ ఇక్కడ 2 లాజిక్లు మిస్ అయ్యారు. 11వ తారీఖు మాగంటి వెంకటరామారావు అనే అతను అసలు రాలేదు అక్కడికి. 1 2 అతనికి 10వ తారీఖు కిడ్నీలో స్టోను అడ్డుపడి విపరీతమైన పెయిన్ వచ్చి ప్రశాంతి కిడ్నీ కేర్సే అంటారు అని చెప్పి విజయవాడని చూపించుకోవటం వాళ్ళు 11 ఉదయం జాయిన్ అయ్యి ఆపరేషన్ చేయాలని చెప్పటం 10వ తారీఖు రాత్రి జాయిన్ అయిపోయాడు. 11 పొద్దున అతనికి ఆపరేషన్ చేశారు. అది లేజర్ ట్రీట్మెంట్ ఆర్ సంథింగ్ ఏదో చేసి 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. 11, 12, 13 సరే అతను కూడా ఉన్నట్టు పోలీసు విధులకు ఆటంకం కలిగించినట్టు పోలీసు వాళ్ళు నెట్టినట్టు తోసినట్టు ఇవన్నీ పెట్టి కేసు పెట్టేసేసారు. మన వాళ్ళు మిస్ అయిపోయిన లాజిక్లో క్రమంలో భాగంగా లిస్టులు మంత్రి గారు ఏది ఇక్కడి నుంచి తయారు చేయించి మైలవరం పోలీస్ స్టేషన్కి పంపించాడు వీళ్ళందరి మీద కేసులు పెట్టేసేయండి అని చెప్పి. సరే ఇది అయిపోయింది. ఇదంతా ఇక పెడతా వస్తున్నారు. మా నాయకులందరూ ఫోన్ చేసి అసలు ఆ రోజు మేము ఊళ్ళో లేవండి అయినా కూడా మేము ధర్నాకు వచ్చినట్టు అక్కడ అడ్డుపడ్డట్టు పెట్టారు ఇట్లా చెప్పుకొచ్చారు. సరే నేను 5వ తారీఖు ఉదయం డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. నూజివీడు డిఎస్పీ గారి పరిధి మైలవరం పోలీస్ స్టేషన్లో చేసి ఇట్లా సీఐ గారు ఉద్దేశపూర్వకంగా మా వాళ్ళందరిని ఇబ్బంది పెడతా ఉన్నారండి, మీరు దయచేసి కొంచెం వారితో గట్టిగా మాట్లాడి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి, కావాలని చెప్పి ఉన్న వాళ్ళని లేని వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడుతున్నారు, ఆయన పచ్చ చొక్కా వేసుకున్నట్లుగా ఉంది, మంత్రి గారు కావాలని తెచ్చుకున్నట్టుగా దీంతో అన్ని అర్థమైపోయినాయండి అని చెప్తే డిఎస్పీ గారు నేను తప్పకుండా పరిశీలి చేస్తానండి, నేను మాట్లాడతాను సీఐకి చెప్తా అన్నారు. కరెక్ట్గా ఆ రోజే ఈ వెంకటరామారావు 5వ తారీఖు ఉంది. 4వ తారీఖు మైలవరం స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి అతనికి సమన్స్ సర్వ్ చేయబోయాడు. 41A కింద అరెస్ట్ చేయడానికి ముందు నోటీసులు ఇస్తారు కదా, 41A నోటీసులు ఇవ్వడానికి కానిస్టేబుల్ వచ్చాడు. వచ్చి ఇవ్వబోతే ఇతను తగు పెట్టుకున్నాడు. అసలు నేను 11వ తారీఖు ఊళ్ళో లేను, నేను ఇట్లా ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్లో ఉన్నాను, నాకు నోటీసులు ఇవ్వటం ఏంటి మీరు అని చెప్పేటప్పటికి ఆ వచ్చిన కానిస్టేబుల్కి డౌట్ వచ్చింది. ఇదేంటి నిజంగానే లేకుండా మన వాళ్ళు ఏదో లిస్టులు ఇంప్లిమెంట్ చేసే క్రమంలో అసలు లేని వాళ్ళు కూడా పెట్టేసినట్టున్నారని చెప్పి వచ్చిన వాడు నోటీసులు ఇవ్వలేదు. కానీ మావాడు ఆ లిస్ట్ అంతా ఫోటోలు తీసుకున్నాడు, అతని దగ్గర ఉన్నాయి కెమెరాలో ఒక ఫోన్లోంచి తీసుకున్నాడు. అతను వెళ్ళిపోతాయని చెప్పాడంటే మీరు సీఐ గారికి వచ్చి ఒకసారి రేపు కలిసి విషయం చెప్పాలని అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. అదే కానిస్టేబుల్కి 5వ తారీఖు ఉదయం ఇతను ఫోన్ చేశాడు. 4వ తారీఖు వచ్చిన కానిస్టేబుల్కి 5వ తారీఖు చేసి సీఐ గారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వచ్చిన సీఐ గారిని కలవచ్చు అని చెప్పాడు. ఆయన జీకొండూరు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, వెళ్ళి నువ్వు కలుసుకో అని చెప్పాడు. ఇతను పొద్దునే బయలుదేరి జీకొండూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళి ఎస్ఐని కలిస్తే ఎస్ఐ అండి ఇక్కడికి రావట్లేదు, నాకేం సమాచారం లేదు, మైలవరం వెళ్ళి కనుక్కో అని చెప్పారు. జీకొండూరు నుంచి మైలవరం 10-15 నిమిషాలే కొట్టుద్దండి, ఇతను దూరం ఏం కాదనమాట, అంత 12-15 కిలోమీటర్లు. ఇతను ఇక్కడ నుంచి బయలుదేరి వెంటనే జీకొండూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ ఎస్ఐని గెలిచాడు. ఈ మొదట వెళ్ళిన జీకొండూరు పోలీస్ స్టేషన్లో 2.5 నిమిషాలే ఉన్నాడు దాదాపుగా, 2.5-3 నిమిషాలే. తర్వాత మైలవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అక్కడ వాళ్ళని గెలిచాడు. ఆ ఎస్ఐ ఉండి లేదు రాలేదు, నువ్వే మాట్లాడుకు మరి మాకేం సమాచారం లేదు ఇప్పుడు వస్తున్నట్టు అన్నారు.
సరే ఫోన్ చేస్తే సిఐ ఎత్తుకోలేదు. తర్వాత ఆయనే ఫోన్ చేశాడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి, నేను సీఎం బందోబస్తుకి వెళ్తున్నాను ఇప్పుడు కాదు రేపు ఫోన్ చేసిరా అని చెప్పాడు. అయిపోయింది. ఈ 2 స్టేషన్లోకి సిఐ కోసం వెళ్ళాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది మంత్రి దృష్టికి వెళ్ళింది విషయం. అక్కడ అతని అనుచరుడు కానిస్టేబుల్, ఈ స్టేషన్లో ఒక అతను, శివాజీ అని ఒక అతను, అక్కడ ఒక అతను ఉన్నాడు. అతను ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సార్ ఇట్లా వాళ్ళ మనిషి వచ్చి వెళ్ళాడు, మరి ఎందుకు వచ్చి వెళ్ళాడు అని చెప్పి దీన్ని స్టోరీ ఫ్రేమ్ చేసేసారండి. చేసి చెప్పారు 6వ తారీఖు సాయంత్రం డబ్బులు ఇవ్వడానికి వచ్చారు, అది ఇది అని చెప్పి కథలు వేశారు. సరే విషయం నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను నిజంగా డబ్బు ఇవ్వమని పంపించుంటే నేను పంపించేవాడిని. మళ్ళీ దీంట్లో కూడా ఏ సెక్షన్లో పెట్టారు, ఇంతవరకు ఎలక్షన్ కోడే రాలేదు, 171 ఏదో సమ్ సెక్షన్, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అధికారులను ప్రలోభపెట్టి ఎన్నికల్లో అనుకూలంగా ఉపయోగించుకోవడం కోసం డబ్బులు ఇస్తున్నట్టుగా, పోలీసు అధికారులకు డబ్బులు ఇవ్వడానికి ప్రలోభపెట్టినట్టుగా ఇట్లా రకరకాల కేసులు పెట్టేసి ఎస్ఐ మైలవరం ఎస్ఐ ప్రెస్ మీట్ పెట్టేశాడండి. ఆ లోపలికి వస్తున్న వీడియో క్లిప్లన్నీ రిలీజ్ చేశారు. సరే నేను 6వ తారీఖు సాయంత్రం అక్కడ చూడగానే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రెస్ వాళ్ళకి విషయాలని చెప్పాను. 5వ తారీఖు ఉదయం అంటే నిన్న, 6వ తారీఖు ప్రెస్ మీట్ జరిగింది, నిన్న నేను డిఎస్పీతో మాట్లాడి సిఐ మీద కంప్లైంట్ పెట్టాను. అంటే నేను సిఐ మీద ఒకసారి డిఎస్పీతో కంప్లైంట్ చెప్తా, తీవ్రమైన అతని పట్ల వ్యతిరేకత నేను మాట్లాడతా చెప్తా, మళ్ళీ తెల్లారతనకో లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఎందుకు పంపిస్తాను అక్కడికి. నేనంతా అదే రోజు నేను 5వ తారీఖు మాట్లాడాను, 5వ తారీఖే ఇతను డబ్బులు ఇవ్వడానికి వచ్చాడని తెల్లారి వీడియోలు రిలీజ్ చేసింది. ప్రెస్ వాళ్ళతో ఇట్లా నేను డిఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను కాబట్టి ఆయన మందలిస్తే ఇతను సిఐ ఆ కోపంతో ఇదంతా చేశాడేమో అని చెప్పి, ఇంకా పూర్తి విషయాలు నాకు అప్పుడు రాలేదు కదా, స్పాంటేనియస్ రియాక్షన్తో నేను పెట్టిన ప్రెస్ మీట్ అది, విషయాలన్నీ చెప్పాను నేను ఇట్లా డిఎస్పీకి కూడా చెప్పానని. మీరు డిఎస్పీతో మాట్లాడినట్టు ఆధారాలు ఉన్నాయా అని చెప్పి మీడియా వాళ్ళు నన్ను అడిగారు. ఆధారాలతో పనే ఉంది, నేను ఆయనతో మాట్లాడాను, కంప్లైంట్ చెప్పాను, సిఐ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఉద్దేశపూర్వకంగా అని. అంటే ప్రెస్ మీట్ అంతా అయిపోయిందండి. అయిపోయి కానీ లోపలే నాతో పాటు వచ్చిన మా వాళ్ళతో మాట్లాడుకుంటూ అక్కడే నిలబడ్డాను. అంతా 3-4 నిమిషాలే గడిచింది. ఈ లోపల మళ్ళీ బయటికి వెళ్ళిన మీడియా వాళ్ళు వెనక్కి వచ్చారు. మేము డిఎస్పీ గారికి ఫోన్ చేసామండి, మీరు అసలు ఫోనే చేయలేదని, మీ ఫోన్ని చేసామన్న దాన్ని ఆయన డినే చేస్తున్నారని చెప్పారు. నేను ఒక్కసారి షాక్ అన్నమాట. అదేంటి, నేను ఫోన్ చేసిన ఉదయం దాదాపు 10 నిమిషాలు ఆయనతో 7 నిమిషాలు మాట్లాడాను, 5-6 నిమిషాలు అని చెప్పి. యూజువల్గా నాది ఐఫోన్, నేను ఐఫోన్లో వాడతాను, ఐఫోన్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఏమి ఉండదండి, మీకు కూడా తెలుసు ఐఫోన్లో ఐఓఎస్లో రాదు, ఆండ్రాయిడ్ ఫోన్లోనే అవుతుంది. నేను కరెక్ట్గా డిఎస్పీ గారికి ఫోన్ చేసే టైంకి నా ఫోను బ్యాటరీ అయిపోయింది. అయిపోయి పక్కన మా వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ఫోన్ తీసుకుని వాళ్ళ ఫోన్లో నుంచి మాట్లాడేది, ఆండ్రాయిడ్ ఫోను అది. నేను డిఎస్పీ గారితో మాట్లాడిన కాల్ కాన్వర్సేషన్ మొత్తం రికార్డ్ అయ్యిందండి యాజ్ టీజ్గా. అది ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడే మా వాడు చెప్పాడు, అన్న మీరు మాట్లాడింది ఫోన్లో రికార్డ్ అయ్యిందన్న అని. నేను అంతకుముందు వాళ్ళు అడిగినప్పుడు ఏమి ఫోన్ వాయిస్ కాల్ ఉందని చెప్పలేదు, నేను ఇస్తానని చెప్పలేదు. వన్స్ ఆయన ఎప్పుడైతే డినే చేశారో నేను వెంటనే వాయిస్ కాల్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే నేను ఆయన డినే చేయటం, నేను ఇది ఇవ్వటం, వెంటనే మీడియా వాళ్ళందరికీ సబ్జెక్ట్ అర్థమైంది, ఓహో ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కలిసి డ్రామా ఆడుతున్నారని చెప్పి ఇక వాళ్ళు వెలికి తీయటం మొదలెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సిఎస్ఐ మీడియా సమావేశం పెట్టినప్పుడు ప్రెస్ వాళ్ళు క్లియర్గా అడిగారు, నిన్ను పోలీస్ స్టేషన్లో కలిశారా, బహిరంగ ప్రదేశంలో కలిశారా, మీ ఇంటికి వచ్చి కలిశారా అంటే, అతను మా ఇంటికి వచ్చి నాకు కలిశాడు, కవర్ అయిపోతా ఉంటే నేను గట్టిగట్టిగా అరుచుకుంటా చేయబట్టుకున్నాను, చేయబట్టుకుంటే అతను చెయ్యి ఇదిలించుకొని పారిపోయాడని చెప్పి. జీ కొండూరు వాళ్ళు కూడా అదే కథనం అని చెప్పారు. రెడ్డిగూడెం అతని దగ్గరకు కూడా ఫోన్ చేశారు, రాబోయారని చెప్పారు. ఇక్కడ విషయాలు ఏంటంటే, అతను ఇంట్లో లేడు, పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో సీసీటీవీ దాంట్లో రికార్డ్ అయ్యింది అతను స్టేషన్లోనే విషయం, అది వదిలేసి నాకు ఇంటి దగ్గరికి వచ్చాడని చెప్పి అబద్ధం ఆడాడు. రెండు, రెడ్డిగూడెంకి అసలు వెళ్ళలే లేదు, రెడ్డిగూడెం అతనితో మాట్లాడడం లేదు, ఏది జరగదు, దారి కాబట్టి ఫస్ట్ జీకొండూరు వస్తుంది, తర్వాత మైలవరం వస్తుంది, ఇక్కడ వరకు వెళ్ళి సిఐ మాట చెప్పాడు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇట్లా దొంగ కథనాలు అల్లి వాళ్ళు ఊహించాల ఈ విషయాలు. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.